దసరా అనగానే మనకి పిండి వంటలు, కొత్త బట్టలు, అలానే శరన్నవరాత్రులు మన అమ్మవారికి పూజించుకుని దసరా పండుగని కుటుంబం అందరితో కలిపి సెలబ్రేట్ చేసుకుంటాం. అలానే ఈరోజు నేను మీకు ఒక స్పెషల్ పర్సన్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ తన గురించి మాట్లాడాలి అంటే తనని ఇంట్రడ్యూస్ చేయాలా, తన డిజైన్స్ని ఇంట్రడ్యూస్ చేయాలా, ఐ డోంట్ నో, బికాస్ షీఈస్ సంథింగ్ వెరీ స్పెషల్. తన మన అందరూ అమ్మవారు అంటే శక్తి స్వరూపిణి అంటాం కదా, అండ్ చాలా ధైర్యం. అండ్ ఇప్పుడున్న రోజుల్లో మనం అమ్మాయిలు ఎంత అంటే ఈ పోటీ ప్రపంచంలో ఎంత ముందుగా ఉంటున్నారో కూడా అందరికీ తెలిసిందే. అలానే ఈ అమ్మాయి తన పట్టుదలతో దేశ విదేశాలని క్రాస్ చేసి తన డిజైన్స్తో నంబర్ వన్ అని ప్రూవ్ చేసుకున్నారు. అండ్ ఎస్, ఐఎమ్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ శశి వంగపల్లి టు యూ ఆల్. సో ఆవిడతో మనం మాట్లాడదాం, తన డిజైన్స్ ఏంటో కూడా చూసి ఎలా చేస్తుంది ఏంటి అనేది కూడా తెలుసుకుందాం. హాయ్ శశి. హాయ్, హౌ యూ? గుడ్ గుడ్, హౌ యూ? ఐఎమ్ సూపర్ గుడ్ ఇన్ దిస్ వండర్ఫుల్ అవుట్ఫిట్. యూ లుక్ ప్రిటీ బై ది వే. థ్యాంక్ యూ. మ్యూచువల్ అడ్మిరేషన్ ఇస్ హ్యాపెనింగ్ హియర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం షో స్టార్ట్ చేసే ముందు ఐ హ్యావ్ టు కంగ్రాచులేట్ యూ, బికాస్ సౌత్ ఇండియాలోనే ఫస్ట్ ఎవర్ షోరూమ్ అని చెప్పుకోవచ్చు, సూపర్ లగ్జరియస్ షోరూమ్, అండ్ ఐ సీరియస్లీ లవ్డ్ ఇట్ శశి. నాకు ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. మనకు అందరికీ తెలిసిందే ఇప్పుడు దసరా పండుగ. సో చిన్నప్పుడు మీరు ఎలా చేసుకునేవాళ్ళు దసరాని? దసరా పండుగ అంటే ఫస్ట్ హాలిడేస్ వచ్చేస్తాయండి. సో ఎవరికైనా హాలిడేస్ అనగానే దసరా గుర్తు వచ్చేస్తుంది. అందులోకి అమ్మమ్మ వంటికి వెళ్ళేసి పిండి వంటలు అవన్నీ ఒక ఐఎమ్ హ్యాపీ. ఇప్పుడు కూడా ఆ జనరేషన్ ఆ ట్రెండ్ అంతా కంటిన్యూ అవుతుంది. అండ్ ఇప్పుడు దసరా అనగానండి కొంచెం బాధ్యతలు వచ్చేసాయి అంతే, కానీ ఆ చిన్న చిన్న జ్ఞాపకాలు అయితే ఇంకా ఉంటూ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ కూర్చున్నప్పుడు నాకు అనిపించింది ఎవ్రీథింగ్ ఇస్ స్పీచ్ హియర్ ఏంటి, ప్రతి యూ జస్ట్ సెడ్ దట్ ప్రతి మంత్ మారుతూ ఉంటుంది కలర్స్ అని చెప్పి. జనరలీ ఈ స్టోర్ అంతండి ఒక ఎక్స్పీరియన్షియల్ స్టోర్ అనమాట. సో బేసికలీ ఇట్స్ అ రీటైల్ సెగ్మెంట్ యాజ్ వెల్ యాజ్ ఒక లగ్జరీ రీటైల్ స్టోర్ వేర్ ఎనీ ఎవరైనా ఒక పెళ్లి కూతురైనా పెళ్లి కొడుకైనా వెన్ దే స్టెప్ ఇన్ టు ద స్టోర్ ఆ వెడ్డింగ్ థీమ్ క్యారీ చేస్తూ ఉంటుంది అనమాట. సో మంత్కి ఒక్కొక్క కలెక్షన్ చేంజ్ అవుతూ ఉంటుంది, కలర్ కాంబినేషన్స్ కానీ. ఈ మంత్ అంతా కొంచెం మనకి వింటర్ స్టార్ట్ అయిపోయింది కదా, కొంచెం సటిల్ గా క్లాసిక్ గా ఇచ్చామన్నమాట. ఇదంతా మీరు ఏం చూసినా కానీ పీచ్ థీమ్. అవును, బాగుంది కదా, చాలా బాగుంది. ఇది ఒకటే కాదు, ఇక్కడ నేను చూస్తుంటే ప్రతి డిజైనర్ కలెక్షన్ కూడా అలానే ఉంది. అండ్ యూ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్, అంటే ఈవెన్ ద మెటీరియల్ దగ్గర నుండి ద టెక్స్టైల్ ఎవ్రీథింగ్. ఇది ఎక్కడ నుండి స్టార్ట్ అయింది శశి? ఐ జస్ట్ వాంట్ టు నో, బికాస్ ఒక చిన్న ఇంట్రెస్ట్ ఉంటే కొంత లెవెల్ వరకే వెళ్తారు, కసి ఉంటే కానీ ఇంతవరకు రాలేరు. హైదరాబాద్ వాళ్ళు ఎప్పుడు ఏం కొనాలన్నా కొంచెం ఎక్స్క్లూజివ్గా ఢిల్లీకో బాంబేకో వెళ్ళిపోతారు, ఎందుకంటే అక్కడ ఒక లగ్జరీ ఎలిమెంట్స్ దొరుకుతాయని. కానీ మనం ఎందుకు ఆ లగ్జరీ ఎలిమెంట్స్ చేయకూడదు? వాళ్ళకి వాళ్ళ రిక్వైర్మెంట్స్ తెలుసుకొని ఆ కలర్ కాంబినేషన్స్ కానీ ఆ సిల్వెట్స్ కానీ హైదరాబాద్లో అవైలబుల్ ఉండేటట్టు మేము చూసుకున్నాం. సో మీరు ఏది చూసినా కానీ ఇట్స్ హై ఎండ్ క్లోదింగ్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం డీటెయిల్స్ చాలా ఇంట్రికేట్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఫినిష్ కానీ ఆ ఫ్లేర్ కానీ ఎవ్రీథింగ్ ఇస్ వెరీ ఇంట్రికేట్లీ మేడ్. కరెక్ట్. అబ్బాయిలు మీకు బట్టలు ఎక్కడ దొరకవు కదా, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ కంప్లైంట్. బేసిక్గా పెళ్ళి అనేటప్పటికి అబ్బాయిలు ఎవరికి బట్టలు దొరకవు, అండ్ దొరకాలి అంటే పాపం అవస్థలు పడి పడి నేను చూసాను చాలా మందిని. సో శశి వాళ్ళందరికీ ఒక ఈజియెస్ట్ వే చూపెట్టేసింది. కానీ ఇంకా అబ్బాయిలు టెన్షన్ పడక్కర్లేదండి ఎక్కడికి తెలియకుండా. జనరలీ మీరు రెడీమేడ్ కొని 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 కలిసిపోయి ఉంటారు, బట్ మా స్టోర్లో యూ గెట్ ఎవ్రీథింగ్ అండి. జోధ్పురీస్, బంగలాస్, షెర్వానీస్, ఒక థిమాటిక్ వెడ్డింగ్ డిజైన్ చేస్తాం మేము. జనరలీ అమ్మాయికి అబ్బాయికి పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి మ్యాచింగ్ క్లోత్స్ కూడా మీకు ఇక్కడ లభిస్తాయండి. సంగీత్కి కానీ లేదా రిసెప్షన్స్కి కానీ కాక్టైల్స్కి కానీ బ్లేజర్స్ కానీ ఇలాంటి ఎనీథింగ్ ఏ టు జెడ్ మీకు మా స్టోర్లో. ఐ హ్యావ్ అ పర్సనల్ డౌట్, ఇప్పుడు ఇంత థీమాటిక్గా వెళ్ళాలి అంటే ఒక్కొక్కరికి ఇప్పుడు ఒకేసారి ఇద్దరిద్దరు కస్టమర్స్ వస్తూ ఉంటారు, దే నీడ్ ఇన్ డిఫరెంట్ వేస్. సో వాళ్ళకి ఐడియాస్ మీరు పుట్టిన చేయాలి అంటే ఎంత హోంవర్క్ ఎంత చేస్తూ ఉంటారు? జనరలీ ప్రతి వెడ్డింగ్ అనేది ఒక యునీక్ కాన్సెప్ట్స్ డిజైన్ అవ్వబడతాయండి. సో ఒక బ్రైడ్ అండ్ గ్రూమ్ అయినా కానీ కొత్తగా వచ్చారంటే మాకు ప్రతిదీ కొత్త ఎగ్జామ్ లానే ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచో
ఎవరు వచ్చినా గానీ ఫస్ట్ అక్క నేను ఎవరిలా ఉండద్దు, నా డ్రెస్ ఎక్స్క్లూజివ్ ఉండాలి, ఎక్కడ చూడకూడదు అంటే సరే నాన్న సరే నాన్న. సో ప్రతి ఒక్క ఎలిమెంట్ ఆఫ్ రిఫరెన్స్ తీసుకుని అండ్ వాళ్ళ జ్యువెలరీకి మ్యాచ్ చేసి వాళ్ళ ఎంటైర్ కలర్ కోఆర్డినేషన్ థీమ్ తీసుకుని దట్స్ హౌ వి డిజైన్ ద గార్మెంట్స్. సో ఒక గార్మెంట్ ఎంబెలిష్మెంట్స్ నుంచి కానీ, టెక్స్చర్ కానీ, ఒక ఎంబ్రాయిడరీ చాయిస్ కానీ, ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే జ్యువెలరీస్ కూడా ఎంబ్రాయిడరీస్కి తగ్గట్టు డిజైన్ చేయబడుతున్నాయండి ఎవ్రీథింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ షోరూంలో ఎంటర్ అవగానే నాకు ఏమనిపించింది తెలుసా, ఏదో మనం వేరే ప్లేస్లో ఉన్నాము, హ్యాపీగా ఉంది, ఒక రాయల్ ఫీల్ వచ్చేసింది. ఆ నేను ప్రిన్సెస్ని అని అనిపించింది నాకు, ఎందుకంటే ద వాల్స్ దగ్గర నుండి ఆ డిజైన్స్ మీరు చేసింది. పెళ్ళి పెళ్ళి అని మాట్లాడుకుంటాం కదా, శుభలేఖ పైన మనం వేపిస్తూ ఉంటాం కదా ఒక డిజైన్, సో ఆ డిజైన్ మీరు చూడొచ్చు ఇక్కడ. సో జనరల్ గా వాడేది పల్లకీలో తీసుకెళ్తారు కదా పెళ్ళిలో. ఏంటంటే ఇక్కడికి వచ్చాక ఒక పెళ్లి జరిగితే ఎలాంటి ఫీలింగ్ ఉండాలో అలా ఒక మొత్తం వెడ్డింగ్ థీమ్ తీసుకున్నాము. ఎట్ ద సేమ్ టైమ్ మీకు ఆ రిసెప్షన్ ఫీలింగ్ ఉండడానికి ఆ లైటింగ్ కూడా అలానే తీసుకున్నాం. బేసికలీ స్టోర్ మొత్తం మూడ్ లైటింగ్ ఉంటుంది అనమాట. మన వెడ్డింగ్ వెడ్డింగ్ మండప్ కింద కానీ రిసెప్షన్స్ లో కానీ మూడ్ లైటింగ్ ఏదైతే ఉంటుందో ఇక్కడ అదే లైటింగ్ ఉంటుంది. అండ్ అమ్మాయి పెళ్లి బట్టలు వేసుకొచ్చే డయాస్ ఎక్కాక ఎలా ఉంటుందో లోపల మీకు డయాస్ కూడా ఉంటుందండి. సో రిహార్సల్ లాగా ఎగ్జాక్ట్లీ మొత్తం బట్టలు వేసుకుని వచ్చేసాక నగలు కూడా వేసేసి మొత్తం తన పెళ్లి రోజు ఎలా కనబడుతుందో అలా చూపించేసి ఈ స్టోర్ లో అయితే దట్స్ ద బెస్ట్ పార్ట్. ఇంకా అబ్బాయిలకి అంటారా, తల పగిడి నుంచి కండవ నుంచి ఫుట్ వేర్ దాకా ఏ టు జెడ్ దొరుకుతాయి ఇక్కడ. వాళ్ళు జస్ట్ అమ్మాయి వేసుకునే శారీ కలర్ తెచ్చి చూపిస్తే చాలు, మిగతా అదంతా మేము డిజైన్ చేసి ఇచ్చేస్తామండి. మీకు ఆ ఎక్స్క్లూజివ్ లుక్ అయితే మేము క్రియేట్ చేసి పిండి వంటలతో పాటు బట్టలు అనేది బికాస్ యు ఆర్ వన్ ఇంటూ క్లోదింగ్, యా ఇంటూ క్లోదింగ్ అండ్ మీకు అంటే ఒక ప్రత్యేకమైన మార్క్ ఉంది. శశి ఇస్ లైక్ ఓకే, తన దగ్గర వెళ్తే ఒక సోబర్ లుక్ వస్తుంది, తన దగ్గర వెళ్తే ఒక స్పెషల్గా కనిపిస్తాము అని. సో చిన్నప్పటి నుండి మీకు మిమ్మల్ని చూపెట్టుకోవాలి అని అనిపించేదా? చిన్నప్పటి నుంచి బాగా రెడీ అవ్వాలి అని చెప్పి ఒక కోరిక ఉండేదండి. రకరకాల స్టిక్కర్స్, రకరకాల లిప్స్టిక్స్ కొనుక్కునేదాన్ని చిన్నప్పుడు. మా మమ్మీ చీరలని చింపేసి ఫ్రాక్స్ కుట్టించుకునేదాన్ని. అమ్మ ఆఫీస్కి వెళ్ళిపోయడం ఒక 3 డేస్ లో ఒక ఫ్రాక్ కుట్టించేసుకుంది. మా మమ్మీ ఏమో చీరలు ఎత్తుక్కునేది ఏమైపోయింది అని. సో అలా చూపెట్టేవాళ్ళ చీర అని చెప్పి అలా మేబీ అప్పుడు రియలైజ్ అవ్వలేదు నాకు ఆ ఇంట్రెస్ట్ ఉందని. అలా అని మనం ఏముంది అందరు ఎటు వెళ్తే అటు వెళ్ళే మెంటాలిటీస్ కదా. సో నా ఫ్రెండ్స్ అందరు ఇంజనీరింగ్ జాయిన్ అయిపోయారు, నేను ఇంజనీరింగ్ జాయిన్ అయిపోయాను. ఇంజనీరింగ్ అయిపోయాక ఇంకా సాఫ్ట్వేర్ జాబ్ జాయిన్ అయిపోయాను. కానీ అక్కడ కొట్టిందండి లైఫ్ అసలు. ఏంటో ఇంట్రెస్ట్ లేకుండా 8 అవర్స్ ఏం చేయాలో అర్థం కాకుండా పొద్దున్న నుంచి రాత్రి వరకు ఒక్క హలో వరల్డ్ ప్రోగ్రామ్ రాయడానికి ఎన్నిసార్లు బట్టి కొట్టి మళ్ళీ అది ఎగ్జిక్యూట్ చేద్దామంటే రిజల్ట్స్ వచ్చేస్తాయి రావి. సో అప్పుడు దెన్ ఐ స్టార్టెడ్ యునో థింకింగ్ వెరీ డీప్లీ వాట్ మోటివేట్స్ మీ, నన్ను ఏ పని 100% బిజీగా ఉంచుతుంది అని. దట్స్ హౌ ఐ స్టార్టెడ్ దిస్. ఓకే, కాగ్నిజెంట్లో జాబ్ చేశాను అప్పుడు. ఐ వాజ్ లైక్ ఒక కపుల్ ఆఫ్ వెడ్డింగ్స్కి వెళ్ళినప్పుడు నేను డిజైన్ చేసుకుని వెళ్ళాను. దాని తర్వాత దాన్ని కొంచెం సీరియస్గా తీసుకోవడం స్టార్ట్ చేశాను, ఒక ప్యాషన్లా స్టార్ట్ చేశాను. దెన్ నౌ ఇట్ ఈస్ లైక్ ఫుల్ టైమ్ బిజినెస్. ఓకే, మిమ్మల్ని ఆ టైంలో ఎవరైనా ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, ఎక్సెప్ట్ అంటే మీ పేరెంట్స్ కాకుండా ఇంకా వేరే ఏమైనా మోటివేషనల్ ఫోర్స్ లాగా ఎవరైనా పర్లేదు ఐ థింక్ యూ షుడ్ డూ దిస్ అని చెప్పి? జనరలీ మై మామ్ ఈజ్ అ వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ అండి. మమ్మీకి ఎప్పుడైనా కానీ ఒక మంచి పొజిషన్లో చదువుకుని వెళ్ళాలని ఉండింది. సో నేను అలా క్యాట్ రాయటం కానీ జీమ్యాట్ రాయటం కానీ చేశాను, లేదా ఒక హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో, లేకపోతే ఒక మంచి కెలాగ్స్ బిజినెస్ స్కూల్. నా ఎయిమ్ అంతా అటే ఉండేది. ఆ ఎంబీఏ కోరిక ఎప్పుడు నాకు అలానే ఉండిపోయింది. మా పేరెంట్స్ నేను ఒక మంచి బిజినెస్ చదవాలి అని అనుకున్నారు. అలా చదువు ద్వారా కాకుండా కానీ ఒక లాస్ట్ ఇయర్ నేను ISB లో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో ఆంటర్ప్రినర్షిప్ ప్రోగ్రామ్ చేశాను. ఓకే, అండ్ ద బెస్ట్ పార్ట్ ఇస్ వాళ్లే ఇన్వైట్ చేశారండి ఈసారి. ఓకే అనుకున్నాను లైఫ్లో ఏదైనా సాధిస్తే మనకి ఇన్విటేషన్స్ వస్తాయి అని. సో ఫైనలీ మమ్మీ కోరిక తీర్చాను, నేను ఒక ఎంబీఏ గ్రాడ్యుయేట్గా నా ప్యాషన్ తీర్చుకుంటున్నాను ఒక మంచి ఎక్స్క్లూజివ్ డిజైనర్గా. సో మీరు అడిగిన క్వశ్చన్కి ఎంకరేజ్మెంట్ అంటారా అండి, ఐ హ్యావ్ మై బెస్ట్ ఫ్రెండ్స్ మృదులా శిరీష అని. నేను ఒక సారీస్ డిజైన్ చేసినప్పుడు దేవది కపుల్ ఆఫ్ పీపుల్ హు రియలీ మోటివేటెడ్ మీ ఇన్ మై లైఫ్. ఓకే, ఎనీటైమ్ దే ఆర్ దేర్ బిహైండ్ మీ. నేను ఏది చేసినా ఒక సపోర్ట్ హ్యాండ్ ఉంటాయండి చూడండి. అండ్ మై బ్రదర్స్ ఆల్సో, మై ఫ్యామిలీ ఈజ్ ఆల్వేస్ సపోర్టివ్. ఓకే, ఎట్ దట్ పాయింట్ బిఫోర్ 5 ఇయర్స్ మై ఫ్రెండ్స్ వర్ సపోర్టివ్ అండ్ నౌ మై హస్బెండ్. ఇప్పటి వరకు చూసారు కదా పట్టుదల, వెన్ యువర్ ఇంటెన్షన్ ఇస్ వెరీ ట్రూ టు యువర్ హార్ట్,
ద హోల్ యూనివర్స్ విల్ సపోర్ట్ యూ. దట్స్ వాట్ శశి స్టోరీలో జరిగింది. అండ్ ఇప్పుడు దసరాకి ఇప్పుడు నాకైతే ఇది డిజైన్ చేసి ఇచ్చారు, ఇది అయిపోయిన తర్వాత కూడా ఇంకొక డిజైన్ చేసి తప్పకుండా. సో ఇందులోకి మేము లంగవణిలో బాగా ఫేమస్ అండి. ఆ కలర్ కాంబినేషన్ ఎంబ్రాయిడరీస్లో ఎంత చక్కగా మీరు ఉన్నారో వాళ్ళందరికీ పెళ్లి కూతుళ్ళకి చేయాలన్నది ఒక కోరిక. సో ఇప్పుడు నన్ను అయితే పెళ్లి కూతురు చేయొద్దు ఇప్పుడే, బట్ పెళ్లి కూతురు లాంటి బట్టలు వేసుకుంటాను నేను నాకు డిజైన్ చేస్తే ఎనీటైమ్. యా సో శశి, ఐ హ్యావ్ సీన్ చాలా మంది యాక్ట్రెసెస్ కూడా ఇక్కడికి వచ్చి మీ కలెక్షన్ కోసం వచ్చి, వాళ్ళ కోసం మీరు స్పెషల్గా డిజైన్ చేస్తున్నారా, లేకపోతే వాళ్ళని చూసి మీరు డిజైన్ చేస్తున్నారా, లేకపోతే వాళ్ళు అడిగిన డిజైన్ చేస్తున్నారా, అర్థం కాకుండా అంత అద్భుతంగా ఉన్నాయి. సో డూ దే కమ్ టు యూ లిటరలీ అండ్ టెల్? సెలబ్రిటీస్ ఎవరు వచ్చినా కానండి, వాళ్ళ ఈవెంట్ బట్టి కానీ, వాళ్ళ ప్రమోషన్స్ బట్టి కానీ, లేదా ఏమైనా యాడ్ షూట్స్ ఉంటే కానీ, దాని అకేషన్ బట్టి నేను చేస్తూ ఉంటానండి. జనరల్గా ఈ షోస్ కానీ, ఈ ఫ్యాషన్ షోస్ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కదా, ప్రతిసారి కొత్తగా మన బ్రెయిన్కి పదును పెడుతూ ఉండాలి. అవునండి, ఇవాళ రేపు కాంపిటీషన్ అనేది ఎంత ఎక్కువగా ఉందో. మా మమ్మీ ఇప్పుడు చెప్తూ ఉంటుంది నాకు, యాజ్ ద జనరేషన్ ఇస్ చేంజింగ్ ఆర్ యాజ్ ద టైమ్ ఇస్ చేంజింగ్ యూ నీడ్ టు అప్గ్రేడ్ యువర్ సెల్ఫ్ విత్ ద ప్రెజెంట్ టెక్నాలజీ. టెక్నాలజీ వైజ్ అవనివ్వచ్చు, లేదా మార్కెట్ స్ట్రాటజీస్ అవనివ్వచ్చు, లేదా కొత్త కొత్తవి ఏమన్నా మార్కెట్లోకి వస్తే ఈజీగా అడాప్టబుల్ ఉండాలండి. ఫ్లెక్సిబుల్ అని ఒక వర్డ్ ఉంటుంది చూడండి, మనల్ని మనం ఎప్పుడూ ఫ్లెక్సిబుల్ చేసుకుంటూ ఉండాలి, లేతే తుప్పు పట్టిపోతామండి, ఎవరు మనల్ని పట్టించుకోరు. సో మనం రోజు రోజు రీసెర్చ్ చాలా చేయాలి. ఒక కొత్త ఏదైనా నాలెడ్జ్ తెలుసుకోవాలి అంటే ఆ రీసెర్చ్ మూలంగానే వచ్చిందండి ఇదంతా. నేను మీరు 5 ఇయర్స్ బ్యాక్ ఆర్ 4 ఇయర్స్ బ్యాక్ మీరు నన్ను చూసుంటే, నేను ముగ్ధార్ స్టూడియోలో చేసినప్పుడల్లా కానీ కలర్ మ్యాచింగ్ చేసుకుంటూ ఉండేదాన్ని. అంతేగాని డిజైన్, ఒకటే డిజైన్, ఒక 3-4 డిజైన్స్ 3-4 కలర్స్లో చేసేదాన్ని. కానీ ఈ లాక్మీ చేశాక, కాన్స్ని ఇండియా నుంచి కాన్స్ రిప్రజెంట్ చేశాక, అసలు వరల్డ్ ఇంత పెద్దది ఉందా, ఇంకా నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంది అనే క్లారిటీ అయితే వచ్చేసింది. నేను ఎప్పుడు అమ్మా ఇది బాగుంది కదా, ఒక క్లయింట్ హ్యాపీ ఉన్నారు కదా అని హ్యాపీ ఉండేదాన్ని, బీయింగ్ వెరీ ఆనెస్ట్. కానీ అక్కడికి వెళ్ళాక మీ మనకు వచ్చిన ఎక్స్పోజర్ బట్టి ఉంటుందండి. అందుకే యూ నీడ్ టు ట్రావెల్ మోర్ ఆల్వేస్. ట్రావెలింగ్ ఈజ్ వన్ వే ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇంటరాక్టింగ్ విత్ డిఫరెంట్ పీపుల్ ఈజ్ వన్ వే ఆఫ్ లెర్నింగ్ ఫర్ అస్. సో వాట్ ఎవర్ యూఆర్ సీయింగ్ ఇప్పుడు మీరు ఏది చూస్తున్నా అండి, ఇట్ ఈస్ కమ్అట్ విత్ ప్యూర్ ప్యాషన్ అండి. అది చేయాలి చేయాలి అంటే చేసి చూపించాలి, అంతేగాని అబ్బా చేయాలా పొద్దున్నుంచి ఆ రేపు చేద్దాం అంటే. ఒకటి ఏంటంటే మనకు నచ్చని పని ఎంతో పోస్ట్పోన్ చేస్తామండి, నచ్చింది అయితే అది చేసి చూపిస్తాం. సో మీరు అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీకు ఆ నచ్చేది ఏ పనో తెలుసుకోవాలి. అది తెలుసుకుంటే మీరు విజయం ఖచ్చితంగా సాధిస్తారండి. ఇంతసేపు మనం ఇలా కూర్చొని చాలా మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు ఇక్కడ ఈ డ్రెస్సెస్ గురించి మాట్లాడకపోతే నేను నాకు అలా కట్నొప్పి. బికాస్ ఇట్ ఈస్ డెఫినెట్లీ అన్ ఆర్ట్. ఒకే కలర్లో ఇందాక మనం చెప్పుకున్నట్టు వెడ్డింగ్ అంటే డిఫరెంట్ ఒకేషన్స్ ఉంటాయి, అందులోనే మా యూనో సో మెనీ సెక్షన్స్ ఓవర్ దేర్. సంగీతం అవ్వచ్చు, కాక్టైల్ పార్టీస్ అవ్వచ్చు, రిసెప్షన్స్ అవ్వచ్చు, పెళ్లి కూతురు అవ్వచ్చు, చాలా చాలా ఫంక్షన్స్ చిన్న చిన్నగా ఉంటాయి. సో వాటన్నిటికీ డిఫరెంట్ డిఫరెంట్గా ఒకే కలర్లో డిజైన్ చేసింది. సో దట్ ఈస్ వన్ మోర్ థింగ్. సో దాని అంతటి గురించి కూడా తెలుసేసుకుందాం. This is one beautiful cocktail dress in peach color. Yes. Designed by our very own Sashi. So, Sashi, deeniki ee dress design chestunappudu what was in your mind? So, different ga chupettadaniki. సో చాలామంది పెళ్లి కూతుర్లు ఎప్పుడు వచ్చినా కానీ వాల్యూమ్నెస్ గౌన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారండి ఫర్ ద సంగీత్స్ అండ్ ఆల్. సో దిస్ ఇస్ వన్ సచ్ వాల్యూమ్నెస్ గౌన్. లేయరింగ్ కానీ ఇప్పుడు ఎక్కువ లేయరింగ్ ట్రెండ్లో ఉన్నాయండి. ఇప్పుడు దీంట్లో చూస్తే ఒక 25 మీటర్స్ ఆఫ్ ఫ్లేర్ ఉందండి. 25 మీటర్స్ ఈజీగా ఒక 10-12 డేస్ ఈజీగా పడుతుందండి ఇలాంటి గౌన్ చేయడానికి. అండ్ ఇప్పుడు మొత్తం సటిల్నెస్ ఎక్కువ ట్రెండ్లో ఉందండి. క్లాసిక్, ఎలిగెంట్, సటిల్గా వెళ్ళాలనుకుంటున్నారు అందరూ. సో పైన మొత్తం సెల్ఫ్ వర్క్ తీసుకుని దీనికి మొత్తం లేయరింగ్ ఇచ్చాం. ద బెస్ట్ పార్ట్ విత్ దిస్ డ్రెస్ అండి, దే కెన్ ఈజీలీ డ్యాన్స్. అండ్ దీంట్లో ఉన్న ఫ్లేర్ కానీ చాలా లైట్ వెయిటెడ్ ఉంటుంది. అండ్ ఎంబ్రాయిడరీ కూడా చూసారు కదా, సెల్ఫ్ ఎంబ్రాయిడరీ. అదంతా అటు హార్ష్గా లౌడ్గా ఉండకుండా సటిల్గా ఈవినింగ్కి వెళ్ళిపోతుంది. అండ్ ఇలాంటి వాటి అవుట్ఫిట్స్కి మంచి డైమండ్ చోకర్స్ చాలా బాగా సెట్ అవుతాయండి. యాక్చువల్గా చూస్తుంటే ఈవెన్ అన్ ఈవెన్ కట్ వర్క్స్, యా కట్ వర్క్స్ అండ్ చాలా సింపుల్ గా సోబర్ గా ఉంటుంది. అవును, ఫర్ దట్ పర్టికులర్ కాక్టైల్ ఈవెంట్. ట్రూ ట్రూ. అంటే వీళ్ళు డాన్స్ చేస్తున్నప్పుడు అలా బొమ్మలు అలా తిరుగుతూ ఇద్దరు అందులోకి డాన్స్ చేయగానే ఈ లేయర్స్ అన్ని సెపరేట్ అయిపోతాయి అనమాట చక్కగా. సో 2 లేయర్డ్ గౌన్ లాగా ఉంటుంది.
సో వాళ్ళు ఇట్లా రౌండ్ తిరిగితే ఇలా కలర్ఫుల్ గా బాబీ డాల్ లుక్ అయితే వస్తుందండి దీనికి, చాలా బాగుంటుంది. సో ఇంత బ్యూటిఫుల్ డ్రెస్ కి వి హావ్ టు put some jewelry also. Yes. What as a designer I suggest jewelry for this andi, you need to go with the subtle necklines. Okay. Chokers kani diamond chokers chalba set avutayi deeniki, hair updo baaguntundi deeniki. Okay. If not a straight pony baaguntundi deeniki, that completes, and the dark peach lipstick will finish the look for this. Okay. Very subtle makeup. ఓకే. సో శశి చెప్పినట్టు ఇప్పుడు ఈ డ్రెస్ కి అందమైన చోకర్స్ కానీ ఆ డైమండ్ జ్యువెలరీ చేయాలి అంటే వీ హ్యావ్ అనదర్ పర్సన్ హూ డిజైన్స్ వెరీ బ్యూటిఫుల్లీ. సో లెట్స్ వెల్కమ్ రాధికా గారు. ఇయర్ రింగ్స్ కానీ దిస్ పర్టికులర్ బ్రేస్లెట్ ఆర్ వాట్ ఎవర్ ఎవ్రీథింగ్ వాజ్ డిజైన్ బై రాధికా గారు. సో వెల్కమ్ రాధికా గారు. హలో, హాయ్. సో ఇందాక నేను చెప్పినట్టు శశి ఇంత బ్యూటిఫుల్ డ్రెస్ డిజైన్ చేసింది సో కాక్టైల్ పార్టీకి, దీనికి ఎలాంటి చోకర్స్ అయితే సెట్ అవుతాయి? ఆల్రెడీ పెట్టామండి. దిస్ చోకర్ గోస్, దిస్ ఇస్ డిటాచబుల్ చోకర్. చిన్నదైనా పెట్టుకోవచ్చు, లేకపోతే కాంబినేషన్ పెట్టుకోవచ్చు, అండ్ కింద నెక్ లైన్ లాగా పెట్టుకోవచ్చు. దిస్ చోకర్ గోస్ విత్ ఆల్ కాక్టైల్ పార్టీస్ అండ్ మెహందీస్ అండ్ ఎనీ కైండ్ ఆఫ్ అదర్ థింగ్స్. అండ్ బ్రైడల్ కి కూడా యూజ్ చేయొచ్చండి. అండ్ యూ కెన్ చేంజ్ ద చేంజబుల్ స్టోన్స్. ఇట్ సూట్స్ గౌన్స్ యాజ్ వెల్ యాజ్ సారీస్ ఆల్సో. ఓకే. సో ఇప్పుడు శశి కూడా యాక్చువల్లీ యునో శశి జ్యువెలరీ వాజ్ ఆల్సో ఆ కైండ్ ఆఫ్ చోకర్ అండ్ ద బుట్టలు. So the beautiful thing about these chokers is andi, these go with the cocktail gowns as well as a traditional attire like me. Akka. This is especially the bridal jewelry. When your wedding is there and the reception is there, you can opt for this with the jhumkis or hangings. That is your choice andi. So nen dressing design chesi cheptanu, akka jewelry dani suggest chestaru. So it is okay. A very professional and a technical expertise which goes in a designing of a bride. Okay. For so the bride, sorry. Typical ga mottham anta kuda starting to end, like vaallu entha beautiful ga undadaniki, you just coordinate with each other. Yes. So that's wonderful. So yeah, and as well we have diamond jewelry. Along with that we have ankars and we have kundans, jadao, everything we have. When you come to store you can feel the all kind of variety of jewelry. And yeah, so nenu indaka cheppanu kada store ku vaste oka oka royal feel ostundi ani cheppi. So alane ivanni pettukunna tarvata inka oka princess level lo next. And yeah. Complete princess ga feel avachu. So meeru Hyderabad la road number 2 Banjara Hills Sashi Vangapalli store ki randi. Oka complete change over dressing to jewelry to complete makeover meeku untundandi. Ikkada chaala confident ga happy ga veltharu, adu matram nenu assure cheyagalanandi. వీళ్ళు చెప్పినట్టు ఎక్కడెక్కడికో వెళ్ళక్కర్లేదండి, మన తెలుగు అమ్మాయి శశి అండ్ యూనో రాధిక గారు వీళ్ళంతా కూడా ఇక్కడే ఏవేవో ప్లేసెస్కి మీరు ఫ్లైట్ చేసుకుని దాని గురించి తిరిగే కంటే ఇక్కడ హ్యాపీగా ఇక్కడికి శశి వంగపల్లి స్టోర్కి వచ్చేసాయండి. యూ కెన్ డూ ఎనీథింగ్, లైక్ మీకు నచ్చిన అవుట్ఫిట్ డిజైన్ చేయించుకోవచ్చు, మీకు నచ్చిన జ్యువెలరీ డిజైన్ చేయించుకోవచ్చు. సో చూసారు కదా ఇప్పటి వరకు చాలా మంచి కలెక్షన్ గురించి శశి డిజైన్ చేసిన వాటి అన్నిటి గురించి కూడా మాట్లాడుకున్నాం, అట్లనే రాధిక గారు జ్యువెలరీ గురించి కూడా. సో థ్యాంక్ యూ శశి అండ్ థ్యాంక్ యూ రాధిక గారు, ఇప్పటి వరకు చాలా మంచి కలెక్షన్స్ చూపెట్టారు. అండ్ అలానే పండగ కాబట్టి ఈ స్పెషల్ ఎపిసోడ్ కోసం నేను కూడా ఐఎమ్ శశి వంగపల్లి అవుట్ఫిట్ అండ్ రాధిక గారు జ్యువెలరీ. సో ఐఎమ్ ఆల్సో లుకింగ్, అంటే నాకు నేనే చాలా అందంగా ఫీల్ అవుతున్నాను అనమాట, బికాస్ దే మేడ్ మీ ఫీల్ సో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీరు కూడా పండగకి తగ్గట్టుగా సాంప్రదాయంగా డ్రెస్ అయ్యారు. చూసారు కదండి ఇప్పటి వరకు మంచి డిజైనర్ అవుట్ఫిట్ కలెక్షన్స్, అలానే జ్యువెలరీ కలెక్షన్స్. ఇలాంటి మంచి కలెక్షన్స్ ని చూడడానికి నెక్స్ట్ ఎపిసోడ్స్ లో చూద్దాం. అంతవరకు సెలవు. దిస్ ఇస్ కౌముది సైనింగ్ ఆఫ్. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/Vanitha TV ఛానల్లో చూడండి.